మా వేదిక మీద ఉన్నటువంటి అందరికీ నేను చాలా ఆప్తుణ్ణి, అందరికీ తెలుసు. వాళ్ళని పేరు పేరుని చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మేమంతా ఒక కుటుంబంలాగా చలనచిత్ర పరిశ్రమలో ఇలా పెరిగాం. మేము ఎన్నో సక్సెస్లు చూసి ఈరోజు ఇదే రామానాయుడు గారి స్టూడియో. ఇందాక అభి అన్నాడు తాతగారు లేని లోటు బాగా కనిపిస్తుంది స్టూడియోలో. అంటే దిస్ ఇస్ ఫస్ట్ ఈ ప్లేస్లో ఇటువంటి ఫంక్షన్ చేయటం ఇది మొట్టమొదటిసారి అనమాట. అది టైటానిక్కే జరుగుతుంది, చెందుతుంది ఆ క్రెడిట్. ఈ ఫంక్షన్కి నిజంగా మెగాస్టార్ చిరంజీవి గారిని నేను వెళ్ళి పర్సనల్గా వెళ్ళి నేను రాజీవ్ రోషన్ వెళ్ళి మాట్లాడాం. ఆయన యాక్చువల్లీ 3 డేస్ ఆయన సెషన్స్కి వెళ్తున్నాను, ఢిల్లీకి వెళ్తున్నాను, ఏం మాత్రం వీలుంటే నేను తప్పకుండా వచ్చి బ్లెస్ చేస్తానని. చిరంజీవి గారు నేను ఎప్పుడు ఏ కోరిక అడగలేదు, అడగగానే ఎంతో సంతోషించి 100% వస్తానయ్యా, కానీ నేను కానిపట్టి పరిస్థితులు అక్కడికి వెళ్ళాల్సి వస్తుందని. చిరంజీవి గారు రాలేదు, కానీ మెగాస్టార్ రాకపోయినా ఈరోజు మెగాస్టార్ ఉన్నట్టు అంత గ్రాండ్గా ఉంది ఈ టోటల్గా ఈ ప్రాంగణం అంతా ఫుల్గా రిచ్గా ఉంది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. టైటానిక్ అనే పేరు ఎంత ధైర్యంగా పెట్టారో నాకు తెలియదు, కానీ ఆ పేరు వినగానే అందరూ ఇది హిట్టే అంటే డెఫినెట్గా కామెడీ ఫిలిం, అంటే సచ్ ఎ గ్రేటెస్ట్ ఫిలిం టైటానిక్ అంటే అందరికీ తెలుసు. ఆ సినిమా ఎంత గొప్ప విజయాన్ని సాధించిందంటే ఎంతో ప్రపంచంలోని పెద్ద ట్రాజిక్. ఆ ట్రాజిక్ని మొత్తం అంటే ఆ ట్రాజిక్ మర్చిపోవాలి ఈ టైటానిక్ ఆ లెవెల్లో. ఈ టైటానిక్ ఫుల్ కామెడీ తోటి, ఎంటర్టైన్మెంట్ తోటి, మంచి మ్యూజిక్, మన యజమాన్య మంచి చక్కని పాటలు చేశారు. శ్రేయ ఘోషల్తో ఒక పాట పాడించారు, చాలా బాగుంది. అన్ని పాటలు నాకు మొన్న ప్రొడ్యూసర్ గారు చూపించారు అనమాట. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ది ఎంటైర్ యూనిట్, మా వంశీకి. మా డైరెక్టర్ వంశీ కూడా చాలా చక్కగా చాలా కష్టపడ్డాడు, తను మంచి పెద్ద డైరెక్టర్ అవ్వాలి, తను ఫ్యూచర్ బాగుండాలని మనస్ఫూర్తిగా ఎంటైర్ యూనిట్ని నేను మనస్ఫూర్తిగా దీవిస్తూ మా రాజీవ్ని అలాగే మా రోషన్ని కూడా ఇలాగే మీరు ఆదరించి వాళ్ళకు కూడా మంచి భవిష్యత్తుని ఇవ్వాలని మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే మా చలనచిత్ర పరిశ్రమ అందరినీ కోరుకుంటూ మీ ముందు సెలవు తీసుకుంటాను. మీ కోటి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ కోటి గారు. వేదిక ముందు ఉన్నటువంటి మిత్రులందరికీ, అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలకి, మెయిన్ ఏంటంటే ఇక్కడే డబ్బింగ్ చెప్పి చుట్టుపక్కల ఎలా ఎలా తిరుగుతూ ఉండాలి. గార్డెన్ ఉండేది ఇక్కడ. ఒకసారి ఇప్పుడు మా అవే ఉన్నప్పుడు అబద్ధం చెప్పకూడదు, ఏదో తిని ఏదో స్నాక్స్ ఏదో ఇస్తే ఇలా వేసేసాను పక్కకి. కరెక్ట్గా రామానాయుడు గారు వస్తున్నారు. ఏమయ్యా ఏంటది అని అంటే, సార్ తప్పు అయిపోయింది సార్, పక్కకి వేసాను. ఆయన నిజంగా ఇక్కడ ఉంటే ఆ క్రమశిక్షణ ఆ ఇది ఆయన చూసి నేర్చుకున్నారు, చాలామంది నేర్చుకున్నారు అన్నమాట. అలాంటి వ్యక్తి భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఇక్కడే ఉండి టైటానిక్ టీం మొత్తాన్ని ఆశీర్వదిస్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఈ సినిమాలో టైటానిక్ అంతర్వేది టు అమలాపురం, చాలామంది తెలియదు దీంట్లో అమలాపురం అంటే అంతర్వేది. ఆ డైరెక్టర్ ఏంటంటే తెలివి కదా, దాన్ని అంతర్వేది టు అమలాపురం అని మార్చాడు. అది రివర్స్లో వచ్చిందండి అది లాంచ్. ఆ లాంచ్లో గోవారాజు క్యారెక్టర్ ఏంటంటే, గూగుల్లో మనకంటూ ఒక పేజ్ ఉండాలి, 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే డైలాగ్ అది అది ఎలాగ పాపులర్ అయిందో. దీంట్లో గోవారాజు అంటే ఒక అది మీద ఎందుకు వెళ్ళదు యాడ్లో తెలియదు. మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి ఎవరు వచ్చారండి? మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి పాకిస్తాన్ ప్రధాని వచ్చినట్లు, అమరావతి శంకుస్థాపన కేసీఆర్ వచ్చినట్లు, నా పెళ్ళికి నువ్వు రావాలి తమ్ముడు ఈ టైంలో గోవారాజు పెళ్ళి అని చెప్పి ఈ పెట్టి మొత్తం చుట్టాల్లో కానీ ఇంట్లో కానీ బయట కానీ మొత్తం గోలగోల చేసాడండి ఇది. ఇలాగ వచ్చినటువంటి పెద్దలందరికీ ఈ సినిమాని ఆశీర్వదించడానికి ఇంతమంది వచ్చారు, వీరందరి ఆశీస్సులు ఆ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతోటి ఈ సినిమా ఘన విజయం సాధించాలి. అలాగే రాజుకి బ్రహ్మాండమైన సినిమాలు రావాలి, ప్రొడ్యూసర్ గారికి మంచి డబ్బులు రావాలి, ఇందులో యాక్ట్ చేసిన చాలామంది కొత్త వాళ్ళు ఉండరు, వాళ్ళందరికీ మంచి పేరు రావాలని పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. చిలుక చిలుక సీతాకోక చిలుక చిలుపు నీనయ్యా, చిలుక చిలుక సీతాకోక చిలుక చిలుపు నీనయ్యా. అందరికీ నమస్కారం. టైటానిక్ అంతర్వేది అమలాపురం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అంత పెద్ద బ్లాక్ బస్టర్ అయిన ఇంగ్లీష్ మూవీని మళ్ళీ టైటిల్ తెలుగులో పెట్టి మంచిగా రాజమండ్రిలో ఒక లాంచ్లో చేశారు. ముందుగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం.
కోటి గారికి, కోదండ రామరెడ్డి గారికి, బీరో బి గోపాల్ గారికి, అనిల్ రావిపూడి గారికి, కళ్యాణ్ కృష్ణ గారికి, శంకర్ గారికి, అలాగే కళ్యాణ్ కృష్ణ గారికి, దామోదర్ గారికి, అలాగే మా ప్రొడ్యూసర్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పైన చాలా థ్యాంక్స్ అండి. ముందుగా చెప్పాలంటే మా డైరెక్టర్ గారి గురించి చెప్పాలి. ఆయన సెట్లో ఉంటే మాకు షూటింగ్ చేసిన ఫీలింగ్ ఏ రోజు రాలేదు, ఏ రోజు అన్కంఫర్టబుల్ ఫీల్ అవ్వలేదు. చాలా హ్యాపీగా రోజు లాంచ్లో వెళ్ళి మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ షూటింగ్ చేసుకుంటూ సరదాగా వచ్చేసేవాళ్ళం. మా ప్రొడ్యూసర్ చంద్ర గారు మాతో పాటే ప్రతిరోజు ఉండేవారు. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ప్రతి ఆర్టిస్ట్కి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకున్నారు. అలాగే మా సురేష్ బాబు గారు, ముఖ్యంగా ఈ సినిమా అంతా జరగడానికి కారణం మెయిన్ ఆయనే. చాలా కేర్ తీసుకొని చాలా బాగా చేశారు, ఎలాంటి ఇబ్బంది రాలేదు ఎవరికి. చాలా థ్యాంక్ యూ సార్. మీడియా వారికి, పత్రికల వారికి అందరికీ నమస్కారం. నా తోటి దర్శకులందరికీ, ప్రొడ్యూసర్స్కి, మా కోటికి, మా హీరో రాజీవ్ హీరోయిన్ గారికి, చాలా రోజుల తర్వాత చక్కగా తెలుగు హీరోయిన్ చక్కగా తెలుగు మాట్లాడడం విన్నాము. బాగుందమ్మా నీ తెలుగు. ఏ ఊరు? విజయవాడ. అబ్బా, రాజధాని, రైట్. ఈ సినిమా గురించి ఈరోజు మార్నింగ్ నాకు ఒక వాట్సాప్లో మామూలుగా ఎవరో మెసేజ్ పంపిస్తూ ఉంటారు, రాబోయే సినిమాలు ఏ డేట్లు ఏంటి, ఏ సినిమా బాగుంటుంది, ఏ సినిమా పెద్దగా బాగుండదు అన్న దీని మీద ఊరికి పంపిస్తూ ఉంటారు. బాగున్న సినిమాల్లో టైటానిక్ కూడా ఉంది ఆ లిస్టులో. సో నాకు చాలా సంతోషం వేసింది మా రాజీవ్ సినిమా, అంటే ఫస్ట్ లుక్ చాలా బాగుందని చెప్పి పంపించారన్నమాట. సో చాలా సంతోషం వేసింది. మా కోటి గారు అబ్బాయి రాజీవ్, ఆల్ ద బెస్ట్. నాన్న ఆల్ ద బెస్ట్ అమ్మా. హీరోయిన్ ఫస్ట్ ఫిల్మ్ అనుకుంటాను. అందరికీ వంశీ గారికి, డైరెక్టర్ ఫస్ట్ ఫిల్మా? వెరీ గుడ్, వెరీ గుడ్, ఆల్ ద బెస్ట్. తప్పకుండా ఘన విజయం సాధించాలి. టైటానిక్ అంతర్వేది అమలాపురం, ఇదేంటంటే ఒక ఊరికి 10 కాపురాలు పెట్టే ఒక భూలోకరాజు అనే క్యారెక్టర్ ఉండండి. ఈయన గోదాట్లో తోసేయాలి, ముసలోడు. దా ఒకసారి గోదాట్లో తోసేయాలి. ఎందుకంటే పృథ్వీ గారు డైలాగ్ ఎన్నిసార్లు వాడారంటే సినిమాలను, ప్రతి దానికి ఒరే పంటికి పడవకి తేడా తెలియని పనికి మాలిన ఏదో పోయి పెళ్ళాన్ని ఎత్తుక్కోరా. ఈయన డైలాగులు అండి. ఏడు కొడుకుని, ఏడు గోవారాజు కొడుకుని ఈయన అన్ని డైలాగులు అయ్యానని. ఒరే దరిద్రుడు స్నానానికి వెళ్తే గోదావరి కూడా ఎడారైందంట, పంతులు గారి మీద ఇందిరా చింద్రేత్తో ఏదండి కొడుకుని తిట్టే తిట్లి. ఈయన కొడుకు గోవారాజు అండ్ కోవారాజు, ఒక ఇద్దరు కొడుకులు ఉన్నారండి. అలాగే ఊరికో 10 మంది కొడుకులు ఉన్నారండి ఈయనకి. ఇదండి ఈయన క్యారెక్టరు. నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఎందుకంటే ముందు ఎక్కువ చెప్తున్నానేమో, కాబట్టి మీరు అందరూ వచ్చి ఆశీర్వదించి మమ్మల్ని ఇచ్చేస్తున్నారు కాబట్టి చాలా సంతోషం. జబర్దస్త్ టీం కానీ, ఎన్టీఆర్ ఏఎన్ఆర్ పవన్ కళ్యాణ్ జూనియర్, పవన్ కళ్యాణ్ లాస్ట్ నువ్వు పనిచేస్తారండి గురు. ట్రెండ్, మా ట్రెండ్ అయిపోయింది మీ ట్రెండ్ అని ఎన్టీఆర్ గారు అనగానే ఈరోజు చెప్తాడు నేను ట్రెండ్ క్రియేట్ చేస్తానని చెప్పేసి ఏదో డైలాగ్ ఉంది, డైలాగ్ చెప్తాడు. ఇలా అందరూ అన్ని రకాలుగా అందరికీ నచ్చాలి, ఫ్యామిలీకి, యూత్కి అందరికీ నచ్చాలని దృష్టిలో పెట్టుకుని సినిమా చేయడం జరిగింది. మీరందరూ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించిన చాలా థ్యాంక్స్ అండి. ఇకపోతే కాదంబరి కిరణ్ గారు, మన రఘు అన్నయ్య, పృథ్వీ గారు, ఇలా ఆర్టిస్టులు జమినీ సురేష్ గారు, ఆయన రాలేకపోయారు, జమినీ సురేష్ గారు, అందరూ నిజంగా డేట్ల కోసం ఏ రోజు ఇబ్బంది పడలేదండి. కావాల్సి ఇంకో రోజు ఎక్స్ట్రా చేసుకో, అసలు ఏది ఆలోచించదని చాలా హెల్ప్ చేశారు. అలాగే టీం అందరికీ, మా ప్రొడక్షన్ టీం కానీ అందరికీ హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అండి. టైటానిక్ ఒక హిట్ టైటిల్, అలాగే అంతర్వేది అక్కడ భగవంతుడి గారి ఆశీస్సులు కూడా ఉన్నాయి. సో ఇలా టైటిల్ తోటి అలాగే ఆ పేర్లు ఇన్ని చూస్తుంటే ఒక పెద్ద సక్సెస్ రాజవంశీ గారికి, అలాగే కోటి రాజుగారికి, అలాగే హీరోయిన్ వీళ్ళందరికీ కూడా ఒక మంచి సక్సెస్ రావాలని ఆ అంతర్వేదిలో ఉన్న నరసింహస్వామి గారిని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా మా ఆడియో లాంచ్కి వచ్చి మా బ్లెస్ చేసినందుకు గెస్ట్ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ టైటానిక్ అంతర్వేది టు అమలాపురం, దీనికి ఇద్దరు పిల్లర్స్ అండి టోటల్గా ఈ సినిమాకి. ఫస్ట్ పిల్లర్ మా డైరెక్టర్ రాజవంశీ, ఆయనకి షూటింగ్ చేసేటప్పుడు మధ్యలో 1 వీక్ పాపం చాలా బ్యాడ్ హెల్త్ సిచ్యువేషన్కి వెళ్ళిపోయి హాస్పిటల్ అడ్మిట్ అయ్యి అండ్ హీ వాజ్ వెరీ ఇల్. అయినా కూడా ప్యాకప్ అయిన వెంటనే
ఆ టైంకి కరెక్ట్గా ఫోన్ చేసేవాడు మాకు. ఫోన్ చేసి, ఏం రాజీవ్ ఎలా జరిగింది షూటింగ్, పర్లేదా, అంత బాగా జరుగుతుందా అని ఎవ్రీ డే ఫ్రమ్ ది హాస్పిటల్ ఆన్ ద బెడ్ నుంచి నాకు కాల్ చేసేవాళ్ళు ఎవ్రీ డే. ఆ డెడికేషన్కి, ఆ ప్యాషన్కి సార్ హ్యాట్స్ ఆఫ్ టు యూ. అండ్ వన్ వీక్ హాస్పిటల్ నుంచి కరెక్ట్గా డిశ్చార్జ్ అయ్యి ఆయన రూమ్కి కూడా వెళ్ళి ఆయన రెస్ట్ తీసుకునలేదు, డైరెక్ట్గా లొకేషన్కి వచ్చేసాడు. వచ్చేసేసి మొత్తం హీ స్టార్టెడ్ టేకింగ్ ఓవర్ ది డ్యూటీ అండ్ హిస్ ప్యాషన్. అంటే మాకందరికీ ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండేవాడు సెట్లో. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వంశీ గారు, నన్ను సెలెక్ట్ చేసుకున్నందుకు, ఈ సినిమాలో ఈ టీంలోకి నన్ను తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్. అంటే రామానాయుడు గారు, హీఈస్ అ మూవీ మొగల్ అండ్ అంటే ఆయన పేరు చెప్పడానికి కూడా నా అర్హత లేదండి ఆయన పేరు చెప్పేంత కూడా. సో బికాస్ ఆఫ్ హిస్ బ్లెస్సింగ్స్ ఈరోజు క్లైమేట్ కూడా అట్లానే అనిపించింది. సో మేము అందరూ అదే అనుకున్నాం, ఏంటి ఈరోజు కూడా దబ్బేసేస్తా ఏంటి అని. బట్ ఆయన రెండోసారి మాకు పట్టేసుకున్నాడు, సో వదలలేదు. సో ఆయన బ్లెస్సింగ్స్ కూడా మా మూవీకి ఉండాలని. అభి థ్యాంక్స్ ఫర్ కమింగ్. అండ్ అభి వచ్చి ఆయన పొజిషన్లో కూర్చున్నప్పుడు నో ఇట్ వాజ్ ఫీలింగ్ గ్రేట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అభి. ఇంక ఎడిటర్ వర్మ గారు, మేము తీసిన చాలా తీసామండి, మేము ఈ 35 డేస్ వర్క్ చేసాం. 35 డేస్లో మేము ఇచ్చిన లెంత్ చాలా ఇచ్చాం. ఆ చెత్త అంతా తీసేసి ఒక క్రిస్ప్గా టైటానిక్ అనే ఒక సినిమాని మా చేతిలో పెట్టేసాడండి ఆయన. సో హీ వాజ్ వెరీ హ్యాపీ సీయింగ్ ఇట్ అండ్ 100% ఇట్ విల్ బీ ఎంటర్టైనర్ ఫర్ యూ ఆల్. టోటల్ ఫ్యామిలీ వెళ్ళి హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేసే సినిమా అవుతుంది. అండ్ మా అందరికీ మీ బ్లెస్సింగ్స్ కావాలి, ద హోల్ టీమ్, ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, మేకప్ డిపార్ట్మెంట్ కానీ, ఎవ్రీ వన్, ద లైట్ డిపార్ట్మెంట్, ఎవ్రీ వన్. సో మీ అందరు బ్లెస్సింగ్స్ మాకు ఉండాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. టైటానిక్ టైటిల్ చాలా బాగుంది అండ్ ఇట్స్ అ కామెడీ ట్రీట్ అండ్ చూశాను, కొన్ని షార్ట్స్ చూశాను, ట్రైలర్ చూశాను అండ్ సాంగ్స్ కూడా విన్నాను. వినోద్ గారు, హీ హాస్ డన్ అ గ్రేట్ జాబ్, వెల్ కంపోజ్డ్, వెల్ ప్రోగ్రామ్డ్, వెరీ నైస్. And congrats to the whole team, all the best to director. Congrats to the whole team and congrats, all the best to the director, Vamshi garu. And na friend Abhiram vachadu ee roju, Ramanayudu garu len lotu Abhiram deerchadu. He is my childhood friend, so thanks a lot Abhi. And Kalyan garu, thanks for coming. And B Gopal uncle, Kodan Ram Reddy uncle, andaru vachi anna ni bless chesinanduku, thanks a lot. థ్యాంక్ యూ ఆల్. ఈ సినిమా బాగా సక్సెస్ అయ్యి అన్నయ్య కెరియర్లో ఒక మైల్ స్టోన్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్స్ అలా. థ్యాంక్ యూ సో మచ్. ఇచ్చేసిన అతిథులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, ఎందుకంటే కోటి గారి అబ్బాయికి కోటి కోటి ఆశీస్సులు ఇవ్వడానికి శతకోటి కష్టాలైనా ఇంతసేపు నుంచిన మీ అందరికీ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ, చిలుక చిలుక సీతాకోక చిలుక చిలుకు సినిమా కోసం నేను గబ్బర్ సింగ్ షూటింగ్లో ఉన్నప్పుడు నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎందుకు వచ్చానంటే, ఎప్పుడు మనకి అంటే తనని రాగానే నాకు ఎందుకో దగ్గరికి చాలా ప్రేమగా